మీరెక్కడున్నా నాతోనే ఉంటారని నాకు తెలుసు. ఎక్కడి నుంచైనా స్వేచ్ఛగా నా బ్రతుకు నేను బ్రతికే ధైర్యాన్నివ్వండి. ఈ ప్రేమలకి అభిమానాలకి దూరమై చాలా రోజులైంది. మళ్ళీ ఇన్ని రోజులకి ఇలా మీ దగ్గర చూస్తున్నాను. దేవుడితో మీ అంత రిలేషన్ నాకు లేదులేమ్మా. నాకు ఈ పూజలు పునస్కారాలు నచ్చవు. ఇన్ని రోజులు మా అమ్మాయి అనుకుంటే ఉదయాన్నే దేవుని డిస్టర్బ్ చేయడానికి నువ్వు తయారయ్యావా? రేయ్, ఉదయాన్నే పూజ చేయటం దేవుణ్ణి డిస్టర్బ్ చేయడం కాదురా, సేవ చేయటం. పూజతో ఆయన్ని నిద్ర లేపితే ఆయన చల్లని చూపు ఆ రోజంతా మనమీద ఉంటుంది. అబ్బో, దేవుణ్ణంటే మా అమ్మ హర్ట్ అయిపోయిందేంటి? ఆంటీయే కాదు, నేను కూడా హర్ట్ అవుతాను. అవునా? అమ్మో, అయితే అర్జెంటుగా హారతి తీసుకుని నా చెంపలు వాయించుకోవాల్సిందే. అమ్మయ్యా, నవ్వేశావా? అమ్మ సరస్వతి, గుడికి వెళుతున్నాను, నువ్వు కూడా వస్తావా? వస్తానంటీ. సరే పదమ్మా. అదేంటి, గుడికి లేడీస్ మాత్రం అలౌడా, జెంట్స్ నాట్ అలౌడా? నేను వస్తానని నేరుగా చెప్పరాదు. నేను వస్తాననే కంటే మీరు రమ్మంటే బాగుంటుంది కదా. ఏడ్చవలే, పద. ఆంటీ, లోపల పెట్టేసి వస్తాను. అలాగేనమ్మా. వీళ్ళ మధ్యలో నేనెందుకు? పిల్లలిద్దరిని పంపిస్తే ఇంకొంచెం దగ్గరవుతారు కదా. అయ్యయ్యో, అసలు విషయం మర్చిపోయానే. ఏంటమ్మా, ఏమైంది? మీ నాగేంద్రమ్మ ఆంటీ వాళ్ళింట్లో ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఉందిరా, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. అంటే ఇప్పుడు మనం వ్రతానికి వెళ్దామంటావా? వ్రతానికి మీరెందుకు లేరా? నేను వెళ్తానులే, మీరిద్దరూ గుడికి వెళ్ళండి. త్వరగా వెళ్ళొచ్చుద్దాం రామ్మా. లేదురా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆంటీ, నెక్స్ట్ టైం కలిసే వెళ్దాం. అమ్మమ్మ, గుడికని బయలుదేరి వెళ్లకుండా ఉండకూడదమ్మా. మీరు వెళ్ళండి, పట్టుకో పట్టుకోమ్మా. పద పదండి పద. సరే, కార్ కీస్ ఇవ్వమ్మా. కారులో నేను వెళ్తానురా, మీరు బైక్లో వెళ్ళండి. బైక్లోనా? ఏ, అలా అమ్మాయికి సిటీ చూపిస్తూ తీసుకువెళ్ళు. కారులో కూర్చుంటే ఏం తెలుస్తుందిరా? అదే బైక్లో అయితే చక్కగా మాట్లాడుకుంటూ చల్లగాలికి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఏదైనా చెప్పడం ఆలస్యం. ఇద్దరు ఏదో లోకానికి వెళ్ళిపోతారేంట్రా. బయలుదేరండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రేయ్, దర్శనం అయిపోగానే ఆ దగ్గర్లోనే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసిరండి. అదేంటమ్మా? నేను వ్రతానికి వెళ్తాను కదా, ఇంట్లో టిఫిన్ ఎవరు చేస్తారు? శుభ్రంగా బయట తినేసి రండి. సరే, అలాగే. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే అమ్మా, బాయ్. బాయ్. మరీ అంత దగ్గర చేయకు, దూరం అయ్యాక బాధపడాల్సి వస్తుంది. వాళ్ళిద్దరినీ కలపడం నీకు సరదాగా ఉందేమో, నాకు చిరాగ్గా ఉంది. నా స్థాయిని నేను దిగజార్చుకోను. ఎవరైనా అలా చేయాలని చూసినా ఊరుకోను. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మాత్రం జరగదు, గుర్తుంచుకో.
బాగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. సారీ ఎందుకు? కేరళలో ఒకసారి అనుభవం అయింది కదా, గుంతల్లో బ్రేక్ వేసినా కావాలని వేసామంటూ క్లాస్ తీసుకున్నావుగా. అప్పుడా? అప్పుడంటే వేరు, మరిప్పుడు? అది అది చెప్పు. అప్పుడు నువ్వు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమయ్యావు. ఏం అర్థమయ్యాను? మంచి మనిషి అని. నువ్వనుకున్నంత మంచివాణ్ణేం కాదు. నిజమా? నాలో మీ బావ కన్నా పెద్ద పిల్లనున్నాడు తెలుసా. అమ్మో భయం వేస్తుంది. నేను విలన్ అంటే కామెడీగా ఉందా? మరి హీరో విలన్ అంటే కామెడీగా ఉండదా? నేను హీరోనా? నన్ను సేవ్ చేసావు కాబట్టి నాకు హీరోనే. మరి నన్ను నిచ్చెనెక్కిస్తున్నావే. హలో, నేను ఏదైనా ఫ్రాంక్గానే మాట్లాడతాను. అబ్బో కోపమే. మరి నా మాట నమ్మకపోతే నాకు కోపం రాదా? గుడికి వెళ్తున్నాం, కాస్త ప్రశాంతంగా ఉండు. నేను ప్రశాంతంగానే ఉన్నాను. ఆ మొహం అలా లేదే. ఓహో, ఇందాకటి నుంచి నా మొహం అలా చూస్తూనే ఉన్నావా? చూడాలనిపిస్తుంది మరి. ఎందుకో? అందానికి కళ్ళు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాయి కదా. అబ్బచ్చా, సర్కస్ ఫీట్లు చేయకపోతే నా భుజాన్ని సపోర్ట్గా తీసుకోవచ్చుగా. తీసుకోండి మేడం. ఎన్ని రోజులిక్కడ అదక్కడ హాయిగా వాడితో తిరుగుతూ ఉంటే మనం చేతగాని వాళ్లలా ఎన్ని రోజులిక్కడే ఉండాలి. మన వాళ్ళు బెయిల్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. 10 సంవత్సరాలు దాన్ని నా కంటి చూపు దాటకుండా కాపాడుకుంటూ వచ్చాను. అలాంటిది
వాడెవడో వచ్చి దాన్ని ఎగరేసుకుపోయాడు. మనల్ని జైలు పాలు చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చట. వాళ్ళు తీసుకెళ్ళింది దాన్ని మాత్రమే కాదు, తాతకి నేనిచ్చిన మాటని. ఇప్పుడు మన చేతిలో ఏం లేదు జీవా. డబ్బు కొడితే కాందేది ఉండదు చట. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు బెయిల్ కావాలి. మనం ఇక్కడి నుంచి బయటపడాలి, వాళ్ళ అంతు చూడాలి. బెయిల్ కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రయత్నం కాదు అబ్దుల్లా, ఫలితం కావాలి. నన్ను అవమానించి నా కళ్ళ ముందే దాన్ని చేయి పట్టుకున్న వాణ్ణి, వాడి వెంట వెళ్ళిపోయిన దాన్ని వదలను. వస్తా, నీకోసం వస్తానే సావిత్రి. పునర్జన్మనిచ్చిన స్థలం, నాకు కుటుంబాన్నిచ్చిన స్థలం. ఏమైంది సావిత్రి? ఈ గుడికి, ఈ చెట్టుకి, నాకు అనుబంధం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గుడిలోకి అడుగు పెట్టాను. అందుకోసమేనేమో ఎన్నో జ్ఞాపకాలు నన్ను పలకరిస్తున్నాయి. అడుగడుగు మర్చిపోయిన నా గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. సావిత్రి,
నానమ్మ దగ్గర ఉన్నావా? చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? అర్చన చేయించాలి పూజారి గారు. అలాగే, గోత్రనామాలు చెప్పండి. సావిత్రి. నా పేరు మీద కాదు. మరి? ప్రసూనాంబ, భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య ప్రసూనామ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. ఓం శివాయ నమః. ఓం శంభవే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం వినాయకనే నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం నీలరోహితాయ నమః. ఓం శూలపాణయ నమః. విష్ణువల్లభాయ నమః. అంబికానాథాయ నమః. భక్తవత్సలాయ నమః. శర్వాయ నమః. శితికంఠాయ నమః. ఉగ్రాయ నమః. ఆ పేరు నీ దగ్గర ఎప్పుడు వెళ్ళదు? కొత్తగా ఆవిడెవరు? ఆ పేరు గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, చాలా మంది గురించి చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. విశ్వ, కాసేపు ఇలా కూర్చొని వెళ్దాం. సరే. ఇలా ఇవ్వు, నేను పగలగొడతాను. నా వల్లే కాలేదు, నీ వల్ల అవుతుందా? సరే చూడు. అయ్యో, మీకు దెబ్బ తగిలినట్టుంది. కొబ్బరి చిప్ప పగలగొడుతుంటే ముక్క ఎగిరి అనుకోకుండా తగిలింది.
సారీ అండి. పర్వాలేదమ్మా, పొరపాటును తగిలితే నువ్వు మాత్రం ఏం చేస్తావు? రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. గొంతు బాగా పరిచయం ఉన్న గొంతులా అనిపిస్తుంది. ఎవరు?